మొత్తం చైర్లు అండి ఫుల్ అవ్వడం చూస్తాము, కానీ చైర్లు కూడా సరిపోకపోవడం చూస్తున్నాం అనమాట. అసలు మామూలుగా లేరుగా సుహాస్ గారి ఫ్యాన్స్ అందరూ. ఓకే, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కరెక్ట్ చెప్పాను కదా, అలానే పిలగాలి, మ్యారేజ్ అనకూడదు, ఇది మ్యారేజ్ బ్యాండ్ అనమాట. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసిన సినిమా అభిమానులకి, సుహాస్ గారి అభిమానులకి, GA2 పిక్చర్స్ అభిమానులకి, సో అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే శరణ్య అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఫిదాతో ఫిదా చేస్తుంది అమ్మాయి, అసలు పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్లో ఉంటుంది. సో వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే మా యాంకర్స్లో ఒకరు గాయత్రి భార్గవి గారు కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ అలాగే పొలిమేరా 2 రీసెంట్గా ఏమన్నా హిట్ అందుకుందా, సో అనిల్ విశ్వనాథ్ గారు డైరెక్టర్ ఆఫ్ పొలిమేరా, సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మట్కా వస్తుంది అబ్బాయిలు, మట్కా వస్తుంది, ఒక రేంజ్లో వస్తుంది అనమాట మట్కా. సో మట్కా డైరెక్టర్ సో కరుణ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు మరి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అంటూ ఒక చిత్రంతో బోలెడంత సౌండ్ చేయడానికి ఫెబ్రవరి 2 మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం దుష్యంత్ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. సో వెల్కమ్ దుష్యంత్ గారు. సో చాలా చాలా బాగుంది టీజరు, మామూలుగా లేదు అసలు. ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుంది, వెయిటింగ్ అనమాట ఫెబ్రవరి 2 కోసం. హోప్ ఫర్ ద బెస్ట్, ఇట్లాంటివన్నీ మేము మానేద్దాం అనుకుంటున్నాం, చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు సక్సెస్ సౌండే వినపడుతుందని. బ్యాండ్ మీరు పెట్టుకోవాల్సిందే, కంటిన్యూ చేయాల్సిందే ఈ బ్యాండ్ని, ఎందుకంటే సెలబ్రేషన్స్ వచ్చినప్పుడల్లా చిందులు వేయడానికి అనమాట. ఒక రేంజ్లో ఉంది, ఒక రేంజ్లో ఉంది ట్రైలర్. అండ్ అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు, సో అమేజింగ్ రైటర్, లిరిసిస్ట్, సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇంకాసేపట్లో మన మేజర్ ఇక్కడికి రావడం జరుగుతుంది, ఇంకా కొద్ది సమయంలో మన గూఢాచారి 2 అంటూ మనల్ని పలకరించబోతున్న మన అడవి శేష్ గారు కూడా, మన మేజర్ అడవి శేష్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, వారికి కూడా మనం వచ్చిన తర్వాత స్వాగతం పలుకుదాము. అండ్ KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, సో పవర్డ్ బై వాట్సప్ మీడియా, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, అండ్ హెల్త్ పార్ట్నర్స్ వే. సో ఎస్, మనందరినీ పలకరించడానికి మ్యూజిక్ అండ్ సోనీ మ్యూజిక్ అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ నెంబర్ 1 మూవీ ప్రమోషనల్ కంపెనీ. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనందరినీ పలకరించిన అంబాజీపేట నుంచి మనకిచ్చిన సౌండ్ అనమాట. సో టీజర్ని చూసేద్దాం, సో చూసిన తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ ఇక? అసలు ఎట్లా చెప్పాలి, మాటలు లేవంటారు కదా, అట్లుంటుంది అనమాట. కొన్ని సార్లు కొన్ని కంటెంట్లు చూసిన తర్వాత అట్లా ఉండిపోతాం, దాంట్లో వెయిట్ చేస్తూ ఉంటాం. ఫెబ్రవరి 2 మరి ఒక రేంజ్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట. ఎంటర్టైన్మెంట్ కాదు బోలెడని, ఎమోషన్స్ ఉన్నాయి, అది కనిపిస్తూనే ఉంది. మామూలుగా టీజర్ చూస్తే ఇట్లుందంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటే, మరి ఇక సినిమా చూస్తుంటే ఎట్లుంటుంది, విశ్వరూపం చూపించారు అందులో చేసిన వాళ్ళందరూ, ఎస్పెషల్లీ సుహాస్, యూనో మనందరికీ తెలిసిందే సుహాస్ చిన్న రోల్స్ చేసినా కూడా తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకోవడం జరిగింది, తర్వాత హీరోగా మారి కలర్ ఫోటోతో ఆ పర్ఫార్మెన్స్తో అందరి మీద మ్యాజిక్ని సృష్టించడం జరిగింది. అండ్ రైటర్ పద్మభూషణం అంటూ తనలో ఉన్న రియల్ యాక్టర్ని బయటకు తీసుకుని రావడం జరిగింది, మధ్యలో ఫ్యామిలీ డ్రామా కూడా వచ్చింది, దాంట్లో చూడాలి ఆ విశ్వరూపం. ఇప్పుడు సుహాస్ మళ్ళీగా మారి మనందరినీ ఒక రేంజ్లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అంటూ ఆ బ్యాండ్ మన చెవులు వినపడుతుంది, ఇది ఉంటుంది ఈ సౌండ్ అట్లా కొంతకాలం ఉంటుంది అంతే కదా, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు టీజర్ చూసారు కదా, కొంతసేపు మాట్లాడాలనిపిస్తుంది మీతో, మంచిగా ఉంటుంది కదా మాట్లాడుకుంటే, అంతే కదా, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు, ఇంతమందికి ఇంత కాఫీలు కష్టం కానీ మాటలు మాట్లాడుకుందాం మనం. సో గీత అక్కనా, ఎవరు అక్క నీకు, వస్తున్నా, ఓకే వస్తున్నా, అక్కడ వరకు వస్తుంది మైక్ వస్తుంది, ఆవేశం ఎందుకు, ఆవేశం ఎందుకు, ఒకసారి మైక్ ఇవ్వండి అమ్మా, ఇస్తే మళ్ళీ ఎట్లనో రాదు అది. హలో, హాయ్, ఏంటి అబ్బాస్కి ఫ్యాన్ అని, ఇది కూడా డిపకటింగే ఉంది, టీజర్ అండ్ ట్రైలర్ చూసాం సూపర్ ఉన్నాయి, యా మూవీ కోసం వెయిటింగ్, ప్రీమియర్ షోస్ ఉన్నాయంట కదా, నేను కూడా దానికోసమే ఫెబ్రవరి 2 కోసం వెయిటింగ్ చేస్తాం, వెయిట్ చేసి. ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది. ఏ ఊరు? వైజాగ్. ఓకే, ఇట్లాంటి కథలు ఎక్కడో చూడ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు కదా, చాలా చాలా, మనకి మనలోని కథనే తీసుకొచ్చి మనకి చూపిస్తున్నట్టుంది కదా. మన వైజాగ్ వాళ్ళు ఎవరున్నారు ఏంటి, మీరంతా వైజాగ్ వాళ్ళేనా ఏంటి? వైజాగ్ వాళ్ళు అంటారా బాబు, ఇప్పుడు తీసుకోండమ్మా మీరు, ఏ కాకినాడ సైడ్ వాళ్ళు తీసుకోండి, తీసుకొని చెప్పండి ఇప్పుడు గోదావరి వాళ్ళు. ఓకే, మైక్ పాస్ చేయండి అటు. బెజవాడ, కాకినాడ, ఓ
సో అటు బెజవాడ ఇటు వైజాగ్ ఇటు కాకినాడ మీ అభిమాన థియేటర్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అరిచావుగా, ఇప్పుడు మాట్లాడు. టీజర్ చూసిన తర్వాత పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది, ట్రైలర్ చూసిన తర్వాత వామో మల్లిగడ్ రేంజ్ అంటే మామూలుగా ఉండదు. సుహాస్ సార్ ని అట్లా చూడటం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. నేనైతే చాలా 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 వెయిటింగ్. కాకినాడ తరపు నుంచి ఎస్ సక్సెస్ మీట్ లో నువ్వు కాకినాడ నుంచి కాజా తీసుకొని రావాలి. మళ్ళా కాజా మొత్తం అటు సైడ్ తూర్పుగోదావరి మొత్తం అంతా ఏ స్వీట్ అయితే అవన్నీ. ఓకే, కాకినాడ కాజా ఆత్రేయపురం పూతరేకులు అన్నీ వస్తాయి అన్నమాట సక్సెస్ మీట్ కి దుష్యంత్ గారికి. అమ్మా అబ్బాయికి మైక్ వెళ్ళింది మొత్తానికి. అన్న ఎవరు నన్నేమో అని సినిమా ఎవరైనా కొన్ని పాయింట్స్ కోసం చూస్తారు. నేనైతే సినిమా చూడటానికి ఏగర్లీగా వెయిట్ చేసేది మూడే మూడు. ఒకటి సుహాస్ గారి స్క్రిప్ట్ మీద నమ్మకం, ఇంకోటి సుహాస్ గారి యాక్టింగ్ మీద ఇష్టం, ఇంకోటి సుహాస్ గారి మీద ఉన్న అభిమానం. ఈ మూడిట్ల వల్ల సుహాస్ గారి ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. టీజర్ కాదు కదా ఫస్ట్ సాంగ్ వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎఫ్డిఎఫ్ఎస్కి టికెట్ కూడా బుక్ చేశాను. మేడం అన్న సుహాస్ అన్న మీరు ఎంతోమందికి చాలా మందికి ఇన్స్పిరేషన్గా రోల్ మోడల్గా నిల్చున్నారన్న. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే వాళ్ళు అక్కడే ఉండిపోతారు అలా కాకుండా యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే వాళ్ళు స్క్రీన్ మీద కూడా కనిపిస్తారనేసి మాలాంటి మందికి ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్గా రోల్ మోడల్గా నించున్నారు. మిమ్మల్ని చూసి ఇప్పుడు మేము కూడా వైజాగ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తోటి యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటే మేము మీకు మీలాగా ఇన్స్పిరేషన్తో మీ రోల్ మోడల్తో మేము అయితే ఇక్కడి వరకు వచ్చాం అన్న. మీ చాలా అభిమానం అన్న. అన్న హలో సుహాస్ అన్న, అక్కడ అక్కడ ఇందాక నుంచి సుహాస్ గారు ఉన్నారనుకుని మొత్తం అటు చెప్పేసావు కానీ ఆయన వస్తారు. పర్లేదు పర్లేదు మేడం, సుహాస్ గారి మీద ఉన్న అభిమానం అయితే ఇప్పుడు అయితే చెప్పాను. అది ఉప్పొంగుతుంది. ఏ ఊరు నుంచి వచ్చావు? వైజాగ్. మేడం వైజాగ్, అదే ఆ సముద్రం అంతా ప్రేమ ఉంది కనబడుతుంది. సుహాస్ గారు ఒక డైలాగ్ చెప్తాను మేడం. ఇంకెందుకు ఆలస్యం బోలో? నాలాంటి నల్లగుండోడు మీలాంటి అమ్మాయిని ప్రేమిస్తే ఎవరు ఎందుకు పక్కనున్న ఫ్రెండ్స్ కూడా ఇరిటేట్ చేస్తారు. ఒకడేమో బ్లాక్ అండ్ వైట్ అంటాడు, ఇంకోటేమో గులాబ్ జామ్ రసగుల్లా అంటాడు, ఇంకోటేమో ఆస్కత్తుండలకు ఇలాంటి మాటలు అందరి ముందు మాట్లాడకూడదు. కానీ నా బతుకు స్ట్రీట్ లైట్లో ఉన్న స్ట్రీట్ లైట్ లాంటిది, సినిమాలో ఉన్న లైట్ లాంటిది. అవి ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఎలాగో నేను కూడా అలాగే ఆ దూరం నుంచి ఉండి మిమ్మల్ని చూసుకుంటూ ప్రేమించుకుంటూ ఉండిపోతా. ఇది తన వర్షన్ అనమాట. ఇది వైజాగ్ వర్షన్ లో వచ్చింది ఆ డైలాగ్. అసలు క్రేజీ క్రేజీ. ఒకసారి చప్పట్లు కొట్టండి, నచ్చింది కదా? లేకపోతే అంతని కొట్టండి అని చెప్పేదాన్ని నేను. థ్యాంక్ యూ మేడం మైక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, థ్యాంక్ యూ. మీలాంటి ఫ్యాన్స్ ఉండబట్టే. సో యా, అక్కడ ఒకసారి మైక్ ఇవ్వండి ఇవ్వండి. టీజర్లో వచ్చిన పాట పాడాలి ఇప్పుడు. స్టెప్ కూడా వేయచ్చా? రెడీ, మైక్ ఎక్కడ ఉంది? ఇవా మైక్, మైక్ మీ దగ్గరే ఉంటే ఎలా మాట్లాడే వాళ్ళకి ఇవ్వాలి కదా. హలో, హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. హలో, ఏదో అన్నావు మధ్యలో మిస్ అయ్యండి నేను. టేక్ నెంబర్ టూ. మైక్ ఇచ్చారా? ఏడు అబ్బాయి షార్ట్. ఓకే, టేక్ ఇట్ షార్ట్. ఓకే, ఈ అబ్బాయి ఏదో డైరెక్షన్ క్వాలిటీస్ ఉన్నట్టునే బాగా. ఓకే, నెక్స్ట్ మాట్లాడే వాళ్ళకి ఇవ్వండి అమ్మా, డైరెక్షన్ కాకుండా. హాయ్ సుహాస్ అన్న, చాలా పెద్ద ఫ్యాన్ అని అంటే చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచావు. థ్యాంక్స్ అన్న, యూట్యూబ్ నుంచి ఉదా తీసుకొచ్చావు. మామూలు మైక్ మాట్లాడమని మాట్లాడమని తోస్తారన్న ముందుకి, కొంచెం సిగ్గుగా ఉంది. ఎవరేమనుకోకండి, సండే మండే సుహాస్ అన్న మా గుండె అన్న కెమెరాలో పడుతుంది అన్న, ఇంపార్టెంట్. సండే మండే సుహాస్ అన్న మా గుండె. మరి మరి ట్యూస్డే వెనస్డే? ఓకే ఓకే ఓకే, కూల్. నెక్స్ట్ చాలా నెక్స్ట్ నెక్స్ట్ తయారు చేద్దాం మనం, పర్లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ నో కామెంట్స్. ఇంకా ఇప్పుడు ఈ టీజర్లో, ఈ టీజర్లో వచ్చింది ఒక పాట. ఏ పాట చెప్పండి? పాడట్లేదు ప్రేమ గురించి. ఓ, అందరూ శేఖర్ చంద్ర గారు ఇచ్చిన ట్యూన్స్కే బాగా క్లిక్, బాగా అసలు బాగా సింక్లో ఉన్నారు. మీరైతే మామూలుగా లేదు అసలు, మొత్తం అణువణువున డైలాగులు అండ్ పాటలు వెళ్తున్నాయన్నమాట. హాయ్. హలో అక్క. హాయ్. హాయ్. ఏ నువ్వు నన్న అక్క అంటున్నావు, నీ పక్కనున్న వాళ్ళు ఎవరు? మా మమ్మీ. ఓ, ఆవిడ కూడా అక్కలాగే ఉన్నారు.
ఓకే, మీరు కొంప తీసి ఎస్ తో స్టార్ట్ అయ్యే సోపే వాడుతున్నట్టున్నారు, బ్రాండ్స్ చెప్పకూడదు కదా. ఓకే సో మేము సంతోష్, సరే మీ సొంత ఊరు ఏది? హైదరాబాదీ. హైదరాబాదీ? సో మేము ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి కూడా వెళ్ళాం. సో సుహాస్ అన్న క్యారెక్టర్ కి అయితే డై హార్ట్ ఫ్యాన్స్. సో మేము ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఆన్ ఫిబ్రవరి 2. ఆల్ సినిమా థియేటర్స్ ఆర్ గోయింగ్ టు బి బాక్స్ బద్దల్, కమ్ ఆన్. మామూలుగా కాదు లేడీ ఫ్యాన్స్, అసలు అభిమాన శివాని బేబీ కూడా ఈసారి కిరక్. లవ్ యూ సో మచ్. So yeah, the beautiful Shivani here. Okasari, give it up for Shivani. Ikkada mana Shivani unnadu. Okay. And also die hard fan of Saranya akka, also from Fida movie. Fida, we are Fida for you. Love you so much. అక్కడ శరణ్యకు ఒకలాగా అనిపించింది, ఇప్పుడు అక్క మామూలుగా లేదు. అక్క మీతో నేను 5 ఇయర్స్ ముందు కూడా సెల్ఫీ దిగిన, ఇప్పటి కూడా ఉంది. ఎవరితో? ప్రియదర్శిని ఈవెంట్ లో వచ్చారు కదా. వామ్, 5 ఇయర్స్ క్రితం ఆ సెల్ఫీ. ఆధార్ ఫోటో ఆధార్ కార్డ్ లో ఎలా ఉంటుందేమో చూపించు కదా. అయితే ఓకే, కూల్, థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, మన మైక్ మనం తెచ్చేసుకుందాం వెనక్కి కొంచెం సేపు. లవ్ యూ సో మచ్ చెల్లె. ఓకే ఓకే, ఇది నా ప్రమోషన్ కాదు. ఏంటి అక్క, నేను మీకు కూడా పెద్ద ఫ్యాన్ అక్క. అది చెప్పడానికి మైక్ తీసుకున్నా, పే చేశాను అనుకుంటారు గంట తర్వాత చెప్తే. దగ్గర నుంచి ఫోటో ఎడదామని మళ్ళీ తిడతారు అని భయం వేసాడు. నేను బయట అబ్బాయిలు గలీజ్ ఉన్నారే, ఆ డైలాగ్ కి చాలా 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 పెద్ద ఫ్యాన్ అక్క నేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హీరోయిన్ శివాని మేడం కూడా చాలా పెద్ద ఫ్యాన్ అక్క. ఓకే, నువ్వు ఎవరికి కాదు ఫ్యాన్, నువ్వు అందరికి న్యాయం చేస్తున్నావు. నీలాంటి వాళ్ళు కావాలి మాకు. ఆమె మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వెబ్ సిరీస్ తీసింది, అప్పటి నుంచి ఫ్యాన్ అక్క. హీరోయిన్ మిస్టర్ గర్ల్ ఫ్రెండ్. సరే, ఇంత పెద్ద ఫ్యాన్ అయ్యేది, అసలే చలికాలం చలేస్తుంది. మైక్ తీసుకోండి, అక్కడ అందరు ఫ్యాన్ అంట, కొంచెంసేపు ఆపండి ఆ ఫ్యాన్ ని. ఓకే సో ఎస్, ఇప్పుడు ఈ టీమ్ కి పనిచేసిన వాళ్ళల్లో కొంతమందిని మనం వేదిక మీదకి పిలుద్దాము. ఆ డైరెక్టర్ ఆశీష్ తేజ గారు ఇక్కడ ఉన్నారా? ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆ డైరెక్టర్ ఆశీష్ గారు ఉన్నారా? రండి. ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటారా? బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేస్తూ నేను ఇంకా ఇక్కడ ఎత్తుక్కుంటున్నాను మిమ్మల్ని, రండి. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ మోయిన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన బిజీగా ఉన్నారేమో బ్యాక్. ఓకే సో ఫస్ట్ మనం ఆశీష్ గారితో మాట్లాడదాము. ఆశీష్ తేజ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన ఏం మాట్లాడాలి అని సలహా సూచనలు కర్ణ కుమార్ గారి దగ్గర తీసుకొని కాదా? హలో ఎవ్రీవన్, నేను ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చేసిన. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి నన్ను ఆర్ట్ డైరెక్టర్గా ధీరజ్ గారు ఫస్ట్ ఇనిషియేట్ చేసి ఈ సినిమాలోకి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత డైరెక్టర్ తన విజన్ని నేను అడాప్ట్ చేసుకొని ఈ సినిమాకి ఏం కావాలనేది అది చేసినాను. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క యాక్టరు వాళ్ళు చాలా ప్రాణం పెట్టి చేశారు సినిమాకి. ఈ ఫిలిం క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిం యాక్చువల్గా. ఇందులో ఎవరు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోయినా కూడా ఈ సినిమా ఆడదు అన్నట్టు, అంత ప్రాణం ఉన్న సినిమా ఇది క్యారెక్టర్స్కి. సో దాన్ని మన దృశ్యంత చాలా బాగా తీశాడు. అండ్ యాక్చువల్గా ఈ అంబాజీపేట సినిమా రావడానికి కారణం కర్ణ కుమార్ సార్. మా డైరెక్టర్ కర్ణ కుమార్ గారు ధీరజ్ గారికి రిఫర్ చేస్తే ఆయనే ఈ సినిమాకి నన్ను పెట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ మట్కా అనే ఫిలిం చేస్తున్నా, వరుణ్ తేజ్ది. సో ఈ సినిమా నాకు ఒక ల్యాండ్ మార్క్ లెక్క, అంటే ఇది నా ఫస్ట్ ఫిలిం యాక్చువల్గా. ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డా అంటే అన్ని లైవ్ లొకేషన్స్లో మాకు ఉన్న రిసోర్సెస్ని ప్రొడ్యూసర్ ఇచ్చిన దాన్ని చాలా బాగా మేము తీసుకొని ప్రతి ఒక్కటి మేము డైరెక్టర్ విజన్ ప్రకారం డిఓపి అనుకున్న దాన్ని బట్టి సినిమాకి ఏం కావాలో అది ప్రాణమేట్ చేసిండు. అండ్ నా ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మా మణి అండ్ బాలు నాయుడు, వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి, నన్ను ఇంత దాకా సపోర్ట్ చేసి తీసుకొచ్చిన మా కర్ణ అన్నకి చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఎలాగో సక్సెస్ మీ లిస్ట్లో జాయిన్ అయిపోతుంది. సో సెకండ్కి ఆ సౌండ్ ఆల్రెడీ ఇప్పటి నుంచే మొదలైపోయింది అన్నమాట, అది వినిపిస్తూనే ఉంది టీజర్లో ట్రైలర్లో అండ్ మనందరినీ సోనీ మ్యూజిక్ ద్వారా ఎంటర్టైన్ చేసిన పాటల్లో. సో ఎస్,
ఇప్పుడు అంటే దుష్యంత్ గారు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ పరిచయం అయిపోయారు. కాకపోతే ఆయన కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి సినిమాలు మనందరికీ అందించిన వెంకటేష్ మహా గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది. సో అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకొని సో ఇప్పుడు మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొని వస్తున్నారనమాట. సో ఫస్ట్ నేను కొన్ని పేర్లు చెప్తాను, దానికి ఒక ఓ వేసుకుందాం, ఓకేనా? మీరు మీరు చాలా అసలు సూపర్ క్రౌడ్ ఇక్కడ ఆల్వేస్. సో ఎస్, ముందుగా ఎవరికంటే బన్నీవాస్ గారు, వెంకటేష్ మహా ప్రెజెన్స్, వాళ్ళిద్దరికి ఒక ఓ వేసుకుందామా? పర్ఫెక్ట్. జిఏ టూ పిక్చర్స్, ధీరజ్ మొగిల్నేరి ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే మహాయాన్ మోషన్ పిక్చర్స్, వీళ్ళందరికీ ఒక ఓ వేసుకుందామా? అండ్ దుష్యంత్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది, డైరెక్టర్కి ఒక ఓ వేసుకుందామా? ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్ ని, సూపర్ హిట్ ఆల్బమ్స్ ని మనందరికీ అందించిన శేఖర్ చంద్ర గారి మ్యూజికల్ తో ఈ చిత్రం మన ముందుకు వస్తుంది. శేఖర్ చంద్రకి ఒక ఓ వేసుకుందామా? సో వాజిద్ గారికి అండ్ అలాగే అంటే డిఓపి వాజిద్ గారికి అండ్ పవన్ కళ్యాణ్, హలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎడిటర్ పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరికి కలిసి ఒక ఓ వేసుకుందాం. అండ్ ఇప్పుడు సుహాస్ గారికి, శివాని గారికి కలిపి ఒక ఓ వేసుకుందామా? అలాంగ్ విత్ శరణ్య, నితిన్ అండ్ బాత్రి భార్గవి, ఇలా ఎంతో మంది ఉన్నారన్నమాట, వాళ్ళందరూ మనల్ని పలకరించిపోతున్నారు. అండ్ ఫైనల్గా ఈ చిత్రం యొక్క మ్యూజిక్ మనందరినీ పలకరించింది సోనీ మ్యూజిక్ ద్వారా, టుడేస్ ఈవెంట్ బై శ్రియాస్ మీడియా. సో భారత్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ, మీ అందరికీ తెలిసిందే, ఎన్నో ఈవెంట్స్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన కొంతమంది మనం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ స్వర్ణకాంత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నారు తను. అండ్ అలాగే కిట్టయ్య గారు హీరో ఫాదర్గా ఆయన మనకు కనిపించబోతున్నారు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్లో. కిట్టయ్య గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అలాంగ్ విత్ గాయత్రి భార్గవి గారిని కూడా వేదికగా స్వాగతిస్తున్నాము. సో ముందుగా స్వర్ణకాంత్ విల్ స్పీక్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇందులో శ్రీనుబాబు అనే ఒక రోల్ చేశానండి నేను. దానికి ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మా దుష్యంత్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ మూవీలో మెయిన్గా నేను మాట్లాడాల్సింది ఆర్టిస్ట్స్ గురించి అండి. అండ్ చూస్తే నాకు మా బ్రదర్ రోల్ చేసిన మా నితిన్ ప్రసన్న, హీఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ టు మీ. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక ఇంకో ఆర్టిస్ట్ ఇన్స్పిరేషన్ అయ్యాడంటే ఆయన ఏ లెవెల్లో చేశాడనేది మీకే వదిలేస్తాను, మూవీలో చూస్తారు. హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ అవర్ మూవీ. అండ్ సుహాస్ గారు, మా శివాని, వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్లో మీ గుండె భారం ఎక్కిపోద్ది, అది మాత్రం పక్కా చెప్తున్నా, అంత ఎక్సలెంట్గా చేశారు. అండ్ ద సీన్స్ విత్ శరణ్య ఫెంటాస్టిక్. అండ్ మా గాయత్రి భార్గవి గారు, వినయ్, సూర్య, వీళ్ళందరూ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ టు డిఓపి గారు, మా వాజిద్ బేగ్, ఇక్కడ ఎక్కడ ఉన్నారో తెలీదు, హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఓపి ఐ హ్యావ్ ఎవర్ సీన్. అండ్ కమింగ్ టు ద ట్రైలర్, మీరు చూసారు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందనేది. నార్మల్గా మూవీ ట్రైలర్ చూసి మనం మూవీకి వెళ్తాం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని, కానీ దీనికి 100% ఉంటుంది ఖచ్చితంగా, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేసిన మా ధీరజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అండ్ గీత ఆర్ట్స్కి, అల్లు అరవింద్ గారికి, బన్నీవాసు గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి అండ్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ కిటే గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. హాయ్ సార్, నమస్తే, అందరికీ నమస్కారం అండి. నన్ను మీరు ఎంతగానో అభిమానిస్తున్నారు రాజావారాణి గారి సినిమా గారి నుంచి, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమాలో సుహాసికి ఫాదర్గా చేస్తున్నాను, అది నా అదృష్టం. ఇందులో ఈ అవకాశం ఇచ్చినటువంటి దుష్యంత్ గారికి, ప్రొడ్యూసర్ ధీరత్ గారికి, బన్నీవాస్ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా హీరోయిన్ అమ్మాయికి, నా కూతురుగా చేసినటువంటి బాబుకి, శరణ్య గారికి, మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది, ఇప్పుడు నేను వేరే చెప్పక్కర్లేదు. బ్లాక్ బాస్టర్ ఫిక్స్, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాయత్రి భార్గవి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఇలా యాంకర్గా కాకుండా ఒక యాక్టర్గా మీ అందరితో కలుసుకుంటున్నాను. ఎస్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, ఈ బ్యాండ్లో మేము గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నాము. సో ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ మాకు, ఎందుకంటే సుహాస్ ఆల్రెడీ నిరూపించుకున్న యాక్టర్, సో వర్కింగ్ విత్ హిమ్ వాస్ గ్రేట్ ప్లెజర్. అండ్ ఎస్, బన్నీవాస్ గారు అండ్ దుష్యంత్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి
ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా చాలా బాగుంటుందండి, మీరు అందరు ఎంజాయ్ చేస్తారు, అందరూ కనెక్ట్ అవుతారు. ఇది మీరు అంటారు కదా నవరసాలు ఉంటాయని అంటాం కదా మనం సినిమాల్లో, అలా నవరసాలు కలిగిన ఒక కంప్లీట్ ఫిలిం. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ పల్లెటూరులో వెళ్ళి చేసిన వాతావరణం అవన్నీ కూడా చాలా చాలా అందంగా చిత్రీకరించారు. కొత్త డిఓపి గారిన చాలా బాగా చిత్రించారు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ ఇస్ అ బిగ్ హిట్. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది డెఫినెట్గా నలుగురు గురించి. మెయిన్ త్రీ ఎవరంటే సుహాస్ ద హీరో అండ్ శివాని న్యూ కమర్ కానీ చాలా చాలా బాగా చేసింది. అండ్ థర్డ్ వన్ శరణ్య. వీళ్ళు ముగ్గురు 3S. శివుళ్లాగా మనకి నామం పెట్టుకుంటే ఆ 3S ఎలాగ ఉంటారో, నంది ఎలా ఇంపార్టెంటో నితిన్ అంత ఇంపార్టెంట్ ఇందుకి. ఎందుకంటే శివుడికి నంది ఎలాగో, నితిన్ చేసే పర్ఫార్మెన్స్ ఇస్ ఎ న్యూ యాక్టర్ ఫర్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, కానీ చాలా 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 బాగా చేశాడు. సో వీళ్ళందరికీ కూడోస్. అండ్ కొత్త డైరెక్టర్ గారికి గుడ్ లక్ చెప్తూ నన్ను మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్లీజ్ వెళ్ళి 2 ఫిబ్రవరి రోజు థియేటర్స్లో చూడండి, హిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక నుంచి పాట అనగానే తెగ పాడేస్తున్నారు, ఏం పాటది కదా. మరి ఈ పాట మీద పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు మోయిన్ అండ్ టీమ్తో పాటు మీరందరూ ఎంతగానో అభిమానిస్తున్న మన సుహాస్ గారు, పిలిచేద్దామా? సో ఎస్, ఇంకా ఇంకా ఓ అనండి, అరవండి అనాల్సిన అవసరమే లేదు, మీకు ఆటోమేటిక్గానే ఆ సౌండ్ వచ్చింది. సో ఆలస్యం చేయకుండా మోయిన్ అండ్ టీమ్ అలాంగ్ విత్ అవర్ హీరో సుహాస్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలికేస్తున్నాము. రెడీ అయిపోండి అబ్బాయిలు అమ్మాయిలు, బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ద ఆడియన్స్. And the Suhas fans. So, ippudu. KLM Fashion Mall, Keep Loving More Presents, Ambaji Peta Marriage Band Pre-Release Event. Powered by Vasav Media, Associate Sponsors, Priya Gold. Jewelry Partner, Vegas Tree Golden Dimes. And alage, Health Partner, Yoda Diagnostics. Music on Sony Music. Today's event by Shreyas Media. Ready? So, meer andaru ready. Suhas gar kuda ready. Mar inkenduku late? Sound. Woo! Oka pakka acting iragadistuntaru. Inko pakka dance iragadistuntaru. Ekkadunna ante anamata crazy. Andike indaka em annaru meeru? Sunday, Monday? Suhas anna na gunde. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ బన్నీవాస్ గారు అండ్ వెంకటేష్ మహా ప్రెజెన్స్. సో GA2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ అండ్ అలాగే మహాయాన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్లో ధీరజ్ మొగిలినేని గారి నిర్మాణంలో, దుష్యంత్ గారి దర్శకత్వంలో, శేఖర్ చంద్ర గారి సంగీత సారథ్యంలో, సుహాస్ గారు, శివాని గారు అలాంగ్ విత్ శరణ్య, నితిన్ ఇలా ఎంతోమంది అమేజింగ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ వర్క్ చేసిన సినిమానే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ అనమాట. ఆ సౌండ్ మన వరకు వస్తూనే ఉంది, టీజర్ వచ్చింది, చిన్న సౌండ్ కాదు పెద్ద సౌండ్ చేసింది, ట్రైలర్ దానికి మించిన సౌండ్ చేసింది, ఇప్పుడు మొత్తం వస్తుంది అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ అంతా వస్తుంది Feb 2nd. సో డేట్ పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు నోటెడ్ ఇందాకే చెప్పారు చాలా మంది, ఇప్పటికే నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను చెప్పి, ఇక అంతకంటే ఏం కావాలి బ్రో. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఏవి చూసేద్దాం. సో కెన్ వీ హ్యావ్ ఏవి ఆన్ స్క్రీన్? సో సినిమాలో కావాల్సింది కొత్తదనం అండ్ సినిమాని చూస్తే మనకి రావాల్సింది ఎక్స్పీరియన్స్ అనమాట. అంతేకాకుండా ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ మనందరినీ పలకరించడానికి Feb 2nd మన ముందుకు వచ్చేసింది. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్, సారీ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసడం జరిగింది, వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు నేను ఈ పేరు చెప్పగానే మీరు ఆల్రెడీ ఆటోమేటిక్గా అరుస్తారు, అరవాలనుకోపోయినా అరుస్తారు. ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆ పేరుకి ఆ పవర్ ఉంది. సో అలాగే వాజద్ బేగ్, డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం. సో బేగ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ ఫిలిం కొరియోగ్రాఫర్ మొయిన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ద లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. మా ఊరి సిత్రమి
ఇంకో మైక్ ఎవరో మిస్ అయ్యారు, డిఓపి వాజిద్ గారు ఎక్కడున్నారు? వారు ఉంటే వేదిక రాసిందా స్వాగతం పలుకుతున్నాం. ఓ ఫైనల్ కాపీ రెడీ చేస్తారంట ఆయన, ఆయన చాలా బిజీగా ఉన్నారు అనమాట. సో ఎస్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన చీఫ్ గెస్ట్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, టీమ్ మెంబర్స్కి, ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కాదండి, ఆత్మీయ బ్యాండ్. మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్లా అయిపోయాం ఈ పాస్ట్ 3 ఇయర్స్ జర్నీలో. మాకు ఫస్ట్ టైం నా దగ్గరికి ఫుటేజ్ వచ్చినప్పుడు అందరు ఏ లెవెల్లో చేశారంటే, అసలు ఒక ఫ్రేమ్ తీయడానికి నాకు చాలా బాధ వేసేదండి. అంత ముచ్చటగా అలా చూస్తూ ఉండిపోయేవాడిని నేను. ఇప్పుడు డ్రమ్స్ కానీ ఫ్లూట్స్ కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒక పర్ఫెక్ట్ సింక్లో ఉంటేనే ఒక చార్ట్ బస్టర్ వస్తుంది. మై టీమ్ ఉంటే మీకు బ్లాక్ బస్టర్ ఇస్తున్నాం ఆన్ ఫిబ్రవరి 2. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా టీం అందరికీ ఒక కామన్ పాయింట్ ఉందండి, అది జెన్యునిటీ. జెన్యున్గా మేము ఈ సినిమా తీసాము, మీరు అదే జెన్యునిటీతో రివ్యూస్ ఇచ్చి అదే జెన్యునిటీతో మీరు ఒక బ్లాక్ బస్టర్ మాకు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేజో, ఇప్పుడు గూఢాచారి 2తో మనందరినీ పలకరించబోతున్న అడవి శేష్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, తన కూడా విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకొని ఒక సినిమా అడవి శేష్ దగ్గర నుంచి వస్తుందంటే ఎంతో క్వాలిటీ అండ్ క్వాంటిటీతో మనందరినీ పలకరిస్తుందని తెలుసు. సో ఎస్, ద హీరో అడవి శేష్ హియర్, వారికి సాదరంగా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. అంబాజీపేట మ్యారేజ్ ప్యాంట్ ప్రీ రిలీజ్ వేదికకి విచ్చేసిన శేష్ గారికి మరొకసారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేయాలి. వీడియోగ్రాఫర్స్ ప్లీజ్ క్లియర్ హియర్, ఎందుకంటే ఇక్కడ స్పీచెస్ జరుగుతున్నాయి, లైవ్కి అడ్డుంటారు. జరగండి, మీ మీ పొజిషన్స్కి వెళ్ళండి, వారు వేదిక మీదకి వస్తారు. ఓకే, సో నెక్స్ట్ మొయిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. లేదు, ఆయన ఆయన ఫినిష్ చేశారు. ఓ, ముందు డ్యాన్స్ స్టెప్ వేసి మాట్లాడతారా ఏంటి మీరు? లేదా లేదా, ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ నమస్కారం సార్. అలాగే బనివాస్ సార్ అండ్ ధీర సార్, స్పెషల్ థ్యాంక్స్ సార్ నాకు ఈ సాంగ్ నమ్మిచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే దుష్యంత్ సార్, ఈ సాంగ్ అప్పుడు చాలా సపోర్ట్ చేశారు సార్, అది ఇప్పటికి మర్చిపోలేను. ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ కారణం మీరు, ఇంకా సువాసన. సువాసన థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ప్రవీణ్ అన్న, నవీన్ అన్న, ఇంకా కొన్ని పేర్లు గుర్తులేవు ఏమనుకోవద్దు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నాకు హెల్ప్ చేసిన వాటర్ బాయ్ దగ్గర నుంచి సెట్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా చేయగలిగాను ఈ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోయిన్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఈ అన్న కూడా ఫ్యానే కదా, అర్థమైంది నాకు. నెక్స్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ సాయంత్రం మీ విలువైన టైం ఇచ్చి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసే వాళ్ళకి అందరికీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ కరెక్టే పలికాను కదండి, మ్యారేజీ బ్యాండ్ టీం తరపున హార్దిక స్వాగతం. సో ఈ సినిమా చాలామందికి డెబ్యూటెంట్ సినిమా. సో డెబ్యూటెంట్ సినిమా కాబట్టి ఫస్ట్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి మీకు, ఇక్కడ నుంచి మీ మొదటి అడుగు బలంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ కమింగ్ టు ఈ కైండ్ ఆఫ్ సినిమాస్లో నేను ఇప్పుడు
గీతా ఆర్ట్స్ నుంచి గీతా ఆర్ట్స్ అనుబంధంగా నేను 4 సినిమాలు రాశాను. అలవైకొండపురం రాశాను, అద్రిపోయే హిట్ ఇచ్చారు. ఆ తర్వాత వెన్రో భాగ్యం విష్ణు కథ రాశాను, ట్రమెండస్ హిట్ చేశారు. తర్వాత బేబీ రాశాను, బేబీని మీ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఈ మోత మీరు ఆంధ్రప్రదేశ్ అంతా మోగిస్తారు, తెలంగాణ అంతా మోగిస్తారు, అది నాకు తెలుసు, అందులో డౌట్ లేదు. చాలా సాహిత్య విలువలు ఉన్న పాటలు రాసే అవకాశం నాకు ఈ సినిమాలో ఇచ్చింది. ఈ సినిమానే కాదు, బేబీలో నేను అద్భుతమైనటువంటి పాట, సాయిరాజు గారు ఇక్కడే ఉన్నారు, నాతో రాయించారు, దేవరాజ సేవి మూర్ధని ఇలాంటి పాట నేను రాయగలిగాను. ఈ సినిమా మొత్తంలో నేను 3 పాటలు రాశాను, చాలా నాకు నచ్చిన పాటలు. అయితే ఇందిట్లో మనం ఎప్పుడూ కూడా ఒక పెయిన్, లవ్ అనేది ఎప్పుడూ ఒక పెయిన్ లాగా ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోయినప్పుడు మనకున్నటువంటి అశక్తత వల్ల జనరల్గా మనం ఏం చెప్తామని అంటే దేవుని తిట్టేస్తాం. మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోగానే ఆ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ చెప్పడానికంటే దర్శకుడు తాలూకు అభిరుచి చెప్పడానికి నేను లైన్ చెప్తా ఉన్నాను, పాట గురించి చెప్పడం గురించి కాదు. కాకిగూటిలో కోకిలమ్మకి కొంతకాలమే చోటునిచ్చిన కాలమెంత చెడ్డది అని అంటే మనందరికీ తెలుసు, కొంతకాలం వరకే కోకిల కాకిగూటిలో ఉంటుంది. అలాంటి కాకిగూటిలో కోకిలమ్మకి కొంతకాలమే చోటునిచ్చిన కాలమెంత చెడ్డది అనేటువంటి లిరిక్ నాతో రాయించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ లిరిసిస్ట్గా, ఒక సాహిత్య అభిమానిగా మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్, మీరు ఒప్పుకున్నందుకు దుష్యంత్ గారు. సో ఇండియాలో క్రికెట్ అంతా, క్రికెట్లో బాగా ఫేమస్ ఎంఎస్ ధోని గారు ఫ్యాన్స్ అంతా ఇక్కడ చాలామంది ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ ఎంఎస్డి వెంకటేష్ మహా గారు, అదేవిధంగా మన మాస్ మూవీ మేకర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొగిలినేని పిక్చర్స్ అని వచ్చింది, ఎం ఫుల్ఫిల్ అయిపోయింది, 3 మీ ముందే ఉన్నాయి, సుహాస్ ఉన్నారు, ఇక్కడ శరణ్య గారు ఉన్నారు, శివాణి గారు ఉన్నారు, ఎస్ కవర్ అయిపోయింది. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి వాళ్ళు ఎండింగ్లో ఉన్నారు, వాళ్లే ధీరజ్ మొగిలినేని, దుష్యంత్ గారు. ఎంఎస్డి అంత సక్సెస్ అవుతుంది ఈ సినిమా కూడా, ఆయనలాగా సక్సెస్ అయ్యాడు అంత సక్సెస్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి స్వరాలు ఇచ్చినటువంటి, బహుశా వాళ్ళు రాలేకపోయారు కారణాల వల్ల, ఎవరైతే శేఖర్ చంద్ర గారు అద్భుతమైనటువంటి స్వరాలు ఇచ్చారు, అదేవిధంగా నా సహరచయిత రెహమాన్ గారు చాలా అద్భుతమైన పాటలు మీరు విన్నారు, 2 పాటలు విన్నారు, చాలా అద్భుతమైన పాటలు రాశారు. సో ఎప్పుడైనా మనకు బాగా తెలుసు, అభిరుచి గొప్పదైతే సాహిత్యం చాలా గొప్పగా వస్తుంది. ఇంతమంది అభిరుచి కలిసి ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సినిమాని చాలా గొప్పగా తీశారు, మీరు గొప్పగా ఆదరించాలి. సినిమాలు ఇప్పుడు కాంటెంపరీ సినిమాలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఆ సినిమాల్లో జనరల్గా 2 రకాల సినిమాలు, ఒకటి ప్రజెంట్ సొసైటీని కాచి వడపోసి తీసే సినిమాలు, రెండోవి ఇదే సొసైటీని కాల్చి పుటం వేసే సినిమాలు. ఇది సొసైటీని కాల్చి పుటం వేసే సినిమా, మీరందరూ చూస్తారు 2 ఫిబ్రవరి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇట్లాంటి ఒక సినిమాలో నేను భాగమైనందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధీరజ్ మొగిలినేని గారికి, అదేవిధంగా ఈ సినిమాలో నేను భాగస్వామి కావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి సందీప్ రాజు గారు, బహుశా వారు ఇక్కడికి రాలేదనుకుంటాను, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బన్నీవాస్ సార్, 5వ సినిమా కూడా మీరే ఇవ్వాలి నాకు, 5వ సినిమా మీ దగ్గర నేను బలంగా రాయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన యాంకర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇందాక నేను ఏదో తప్పు స్పెల్లింగ్ తప్పు చేస్తే వాళ్ళు కరెక్ట్ కూడా చేశారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ శ్రేయాస్ మీడియా వారికి, అదేవిధంగా మ్యూజిక్ లేబుల్ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆల్వేస్ మీ సాహిత్యం చాలా చాలా గొప్పగా ఉంటుంది, చాలా విలువలతో కూడుకున్నది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు అన్ని ఎస్లు చెప్పారు, ఇంకొక 2-3 ఎస్లు ఉన్నాయి తెలుసు. సక్సెస్ కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది. ఎస్కేఎన్ గారిలో ఎస్ ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చిన మన గెస్ట్ శేష్ గారి పేరులో ఎస్ ఉంది. సో ఎస్, అయితే శేష్ గారు ఇవాళ మీరు టైం కేటాయించి ఇక్కడ వరకు విచ్చేశారు కాబట్టి, అంటే ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కదా, మా టీం అందరూ కలిసి మీకు వెల్కమ్ చెప్తా ఉంటున్నారు అనమాట. సో ఒక స్పెషల్ వీడియో ఏదో ఉంది, దాన్ని చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం మనం. కెన్ వీ హ్యావ్ సో వెల్కమ్ వీడియో? చూసారా, మా బ్యాండ్ ఎక్కడైనా సెట్ అయిపోతుంది. మీ సినిమాలన్నిటికీ మా బ్యాండ్ వినిపించింది కదా, మా వాళ్ళ బ్యాండ్ ఇక్కడ కూడా హైదరాబాద్లో కొడితే అంబాజీపేటకి, అంబాజీపేటలో కొడితే హైదరాబాద్ కూడా వినపడుతుంది అనమాట. ఆ రేంజ్లో అంత స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు మొత్తం అంతటా వినపడబోతుంది ఫెబ్ 2nd అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మారు మోగిపోబోతుంది అనమాట. ఫెబ్ 2nd మన అందరి ముందుకి రాబోతుంది. అండ్ ఇప్పుడు మరి ఇవాళ తమ సమయాన్ని కేటాయించి కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్స్లో కొంతమంది వేదిక మీద పిలుద్దాం. సో మట్కా సినిమాతో మన అందరి ముందుకి రాబోతున్న కరుణకుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ పలాస మనం చూసాం. సో ఎస్, రిక్వెస్ట్ వారిని వేదిక రోజు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే పొలిమేర 2 అయితే ఇంట్లో కూర్చోబెట్టి చూపించి ఒక రేంజ్లో మనందరిని ఎంటర్టైన్ చేసింది. పొలిమేర 2 థియేటర్ని పలకరించి ఒక రేంజ్లో సక్సెస్ సాధించింది. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారిని వేదిక రోజు స్వాగతం పలుకుతున్నాము.
అండ్ నౌ ఐ రిక్వెస్ట్, మరి ఈ చిత్రంలో ఇందాక చెప్పినట్టు శివుడు పార్వతి అయితే నంది లాంటి పాత్ర ఇది అని ఇందాక గాయత్రి పార్వ గారు పోల్చి చెప్పడం జరిగింది. చాలా బాగా అనిపించింది నాకు వర్డ్ సో. మరి అలా తన పాత్రని నిలబెడుతూ అండ్ ఈ సినిమా నిలబెడుతూ మెయిన్ పిల్లర్లో వ్యవహరించిన నితిన్, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్లో మామూలు సౌండ్ చేయదు ఈయన పాత్ర. యా సో ముందుగా ఐ రిక్వెస్ట్ అనిల్ విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, అసలు ఈ టైటిలే చాలా యునిక్గా అనిపించింది నాకు. అసలు ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కూడా నాకు చాలా యునిక్గా ఉంటుంది కదా ఇదంతా అనిపించింది అనమాట. ఇందులో చాలా కూల్ బ్రీజ్ లాంటి ఒక లవ్తో పాటు హార్ట్ మెల్టింగ్ ఎమోషన్స్ కూడా చూపించారు. నేను చాలా ఈగగా వెయిట్ చేస్తున్నాను ఫెబ్ సెకండ్ కోసం. అండ్ కమింగ్ టు ద లీడ్ క్యాస్ట్, నాకు సుహాస్ గారి యాక్టింగ్ చాలా ఇష్టం. నేను అసలు ఎప్పుడన్నా స్టోరీ రాసుకున్నప్పుడు నాకు ఎప్పుడు లీడ్లో నేను సుహాస్ గారి పేరు కూడా రాసుకుంటూ ఉంటాను. త్వరలో నేను మీతో కూడా చేయాలని అనుకుంటున్నాను, అది కూడా త్వరలోనే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మిగతా అందరికీ ఆర్టిస్టులందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్, మీ అందరికి కూడా చాలా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ధీరజ్ గారు సార్, మీకు ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ట్రైలర్ ఇదంతా చూసిన తర్వాత చెప్తున్నాను, మీకు చాలా మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ అండ్ తప్పకుండా వస్తాయి ఈ సినిమాతోటి, ఒక పెద్ద బ్యానర్ అయిపోతుంది మాది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్ అండ్ టీమ్, ఇంకా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాట్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ది ఫెబ్ సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. అండ్ కన్నకుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఎస్కేఎన్ గారి కంటే ముందు నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. నేను ఈ సినిమా గురించి కొంచెం ఉద్వేగంగానే మాట్లాడడానికనే వచ్చాను. మనం పాతాళ భైరవి తెలుగులోనే తీసాం, అంటే తెలుగు సినిమా పాతాళ భైరవి. మాయాబజార్ కూడా తెలుగు సినిమానే, శంకరాభరణం తెలుగు సినిమానే, అలాంటి చాలా గొప్ప సినిమాలు, జ్యోతి అంటే చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప సినిమాలు తీసాం తెలుగులో. గొప్ప దర్శకులు, గొప్ప నిర్మాతలు, అంటే ఫిల్మ్ మేకర్స్ ఉండే ఈ తెలుగు సినిమా కొంతకాలం తర్వాత ఎందుకో మనం మంచి సినిమాలు తీయట్లేదని అపవాదం అయితే మనకు వచ్చింది. అంటే కమర్షియల్ సినిమాలు ఓకే కానీ మన కథను మనం చెప్పట్లేదేమో అనే ఒక అపవాదం అయితే ఉండింది. సో ఎప్పుడు కూడా పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తున్నట్టు అన్ని ఇండస్ట్రీల్లోనూ, అంటే తమిళ ఇండస్ట్రీ చూసుకున్నా, కన్నడ అంటే రీసెంట్గా చూసాం రాజ్బీర్ శెట్టి, రిషబ్ శెట్టి, తర్వాత రక్షిత్ శెట్టి, వీళ్ళంతా వచ్చి సినిమాని కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టారు. అలాంటి జనరేషన్ ఇక్కడ వస్తుందా, తెలుగులో వస్తుందా, రాదా వస్తుందా రాదా అనుకున్నప్పుడు అలాంటి జనరేషన్ ఒకదానికి ఆద్యం పలిగింతింది అయితే, అంటే కరోనాలో నేను పలాస తీసినప్పుడు నన్ను ఫస్ట్ చూసి ఆ సినిమా చూసి బయటికి ఇంటర్వెల్లో నా భుజం మీద చేసి బన్నీవాస్ గారు చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత నాకు గీతా ఆర్ట్స్లో అవకాశం వచ్చింది, నేను ఆ సినిమా చేయాలి. కంటెంట్ని ఎప్పుడూ నమ్మి నాతో పాటు ఒక రోజంతా కూర్చొని నేను చెప్పిన అన్ని కథలు ఆయన విని కథలన్నీ చేయాలండి అని చెప్తున్నారు. ఇప్పటికీ ఈరోజుకి మాట్లాడుతున్నారు. అదే కాంపౌండ్ నుండి వచ్చి ధీరజ్ గారు అయితేనేమి, ఎస్కేఎన్ గారు అయితేనేమి, వంశీ గారు అయితేనేమి, వీళ్ళంతా కూడాను కొత్త టాలెంట్ని, రూటెడ్ కథల్ని ఎన్నుకొని తెలుగు సినిమాని కొత్త పదంలో తీసుకెళ్తూ ఒక వేరే లెవెల్లో తెలుగు సినిమాని తీసుకెళ్ళి నిలబెట్టడానికి చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది మాత్రం మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టమని నేను అడుగుతున్నాను. సో సాయి రాజేష్ గారు రెండు, అంటే వాటిని సటైరికల్ సినిమాలు అనొచ్చు, డార్క్ కామెడీ అనొచ్చు, అలాంటి సినిమాలు చేసిన సాయి రాజేష్ గారితో హృద్యమైన ప్రేమ కథను తీసి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసి బేబీ అనే ఒక సినిమాని ఓన్లీ కంటెంట్ని నమ్మి కొత్త వాళ్ళని నమ్మి తీసుకొచ్చారు. అంటే ఇందులో మొత్తంలో నేను గమనించింది ఏంటంటే ఈ సినిమాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అంటే ఇంక్లూడింగ్ సుహాస్తో సహా అందరూ కూడా జేబులో 10 రూపాయలు లేకుండా హైదరాబాద్ రోడ్లో ఒకరోజు తిరిగిన వాళ్ళే. వాళ్ళందరికీ కష్టం తెలుసు కాబట్టి, రూట్స్ తెలుసు కాబట్టి, అంటే ఎస్కేఎన్ గారు అవ్వచ్చు, ధీరజ్ గారు అవ్వచ్చు, బన్నీవాస్ గారు అవ్వచ్చు, వీళ్ళంతా కూడాను వాళ్ళందరికీ అది తెలుసు కాబట్టి రూటెడ్ సినిమా జీవితాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన కథలు మనం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా ఒక కథ. ఒక బ్యాండ్ పార్టీని ఎన్నుకొని వాళ్ళ వెనకాతలు ఉండే కష్టకాలం, ఎందుకంటే మొన్న నేను మట్కాలో ఒక సీన్ తీస్తున్నప్పుడు ఒక సెలూన్ షాప్ ముందు రాయాల్సి వచ్చింది కింద, నేనే శుద్ధబుక్కతో రాశాను. ఎందుకంటే ఆ రూట్ నాకు తెలుసు,
అంటే మా వద్ద పెళ్లికి శుభకార్యాలకు సన్నాయి మేళం లభించింది, ఎందుకంటే కొద్ది పీరియడ్ కాబట్టి సన్నాయి మేళం లభించిందని రాశాను. సో ఇది ఎంతమందికి ఈ జనరేషన్ తెలిసింది తెలియదు, తర్వాత ఊర్లో ఏం జరుగుతుందో తెలియదు. సో ఇలాంటి విషయాలన్నింటినీ మన జీవితాన్ని మళ్ళీ మళ్ళీ మనం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నందుకు ధీరజ్ గారికి, మంచి కథలు తీసుకొస్తున్న ధీరజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, జీఏ2కి, బన్నీవాస్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సుహాస్. మన ఇద్దరు పెద్ద పరిచయం లేదు, బట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూన్ మీ యూట్యూబ్ వీడియోస్ దగ్గర నుండి నాకు తెలుసు. సో తొందరలో మనం కలిసి పనిచేయాలి. ధీరజ్ గారు, ఇప్పుడు ఇది మీకు బేబీ ఆడియో ఫంక్షన్ నేను మాట్లాడాను, బోల్ డబ్బులు వచ్చినాయి. నేను చెప్పాను నాకు బోల్ డబ్బులు రావాలి, నెక్స్ట్ సినిమా నాతోనే తీయాలి కాబట్టి ఎక్కువ డబ్బులు రావాలి. దీనికి కూడా బేబీకి సమానమైన డబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తే కూడా ఆ తర్వాత సంగతి, బేబీకి సమానమైన డబ్బులు వస్తాయి, మనం మంచి సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమార్ గారు. అండ్ నితిన్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన దుష్యంత్ గారికి థ్యాంక్ యూ. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసిన సుహాస్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వర్క్ చేసిన అన్ని ఆర్టిస్ట్కి, అన్ని టెక్నీషియన్స్, ప్రతి టెక్నీషియన్స్కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఈ సినిమా కూడా. థియేటర్కి వెళ్ళండి, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ పాత్ర కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సినిమాతో పాటు. థ్యాంక్ యూ నితిన్. అండ్ ఓకే, చిన్న సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేసే నా బ్రదర్, నా ఫ్రెండ్, నా మెంటర్ శేష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఈ మధ్య ఏ సినిమాకి అసలు ఇట్లాగా విజిట్ చేసినా వచ్చి కంగ్రాట్స్ చెప్పినా కానీ ఏం చేసినా కానీ అది చాలా పెద్ద హిట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నా సినిమానే పులిమేర, మీరు వచ్చి దాన్ని మీతో పాటు మొదలైంది, అలాగే ఈ సినిమా కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరు కూర్చోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు, ఒక మలయాళీ అయ్యుండి తెలుగు అంత చక్కగా మాట్లాడారు. సో ఆయనకు ఒకసారి చప్పట్లతో స్వాగతం పలికేద్దాం మనం. చాలా బ్యాండ్ ఒక రకంగా ఈ చప్పటి సౌండ్ కూడా మనకి బ్యాండ్ లాంటిదే అనమాట, ఆ సౌండ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎస్, అయితే ఈ సినిమాలో హీరో సుహాస్ గారు కదా, మీ అందరికీ తెలుసు కదా అది, ఏదో డప్పు పట్టుకొని యా కనిపిస్తున్నారు కదా, మళ్ళీగా పర్ఫెక్ట్ సుహాస్ గారు మనకి తెలుసు. కాకపోతే ఈ చిత్రంలో ఒకవేళ వేరే హీరో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అందరూ చాలా చూద్దాం అసలు ఎలా ఉంటుందో, చూసి కదా మాట్లాడుకోవాలి. ఫస్ట్ చూద్దాం, ఏది వేయండమ్మా, ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఈ సినిమాలో. ఓ విడి, విజయ్ దేవరకొండ ఉంటే అలా ఉందన్నమాట, బంగారు కొండ విజయ్ దేవరకొండ ఉంటే అలా ఉంది. నెక్స్ట్ ఏ నాగచైతన్య గారు ఉంటే అలా ఉందన్నమాట ఈ పోస్టర్. మరి ఇంకా నెక్స్ట్ 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 ఎవరున్నారు, ఓహో న్యాచురల్ స్టార్ నాని ఉంటే అట్లుందన్నమాట. ఇంకా ఓహో మొన్ననే చూసాం మిస్ శెట్టి, మిస్టర్ పొలి శెట్టి. సో నవీన్ పొలి శెట్టి ఉంటే అలా ఉంటుంది ఆ బ్యాండ్. ఓహో నితిన్ గారు నేను కూడా కొడతా డబ్బు అంటున్నారు అక్కడ. నెక్స్ట్ ఓయ్ ఓకే క్రేజీ అసలు, ఎవరు ఈ లాస్ట్ ఫోటో ఎడిట్ చేసేసింది, ఎలా ఉంది అసలు. ఓకే మైక్ ఇవ్వండి అట్టమ్మా ఒకసారి, దీని మీద స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. నాకు ఇవి వీటికి ఎలాంటి సంబంధం లేదు దయచేసి. ఒకసారి శేష్ గారు వేయండి ఫైనల్గా, అడవి శేష్ గారు మైక్ ఆన్ చేసి ఇవ్వండి ప్లీజ్, లేకపోతే ఇది వస్తుంది మీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ కూడా యూనిఫామ్ సార్ నాకు. మీకు ఆ కాస్ట్యూమ్ అంటే అంత పర్ఫెక్ట్గా సెట్ అయినంతగా అసలు ఎవరికి సెట్ అవ్వదు, మేజర్ అంతే ఇక బ్రెయిన్లో అట్లా ఉంటుంది ఆ ఇమేజ్ అనేది. సో ఎస్ కాదు, ఎస్కేఎన్ గారి దగ్గర నుంచి ముందుగా ఒక స్పందన తెలుసుకోవాలనుకున్నాను. అసలు నాకు అక్కడ ఎస్కేఎన్ గారిది కూడా ఫోటో వేస్తే బాగుండు అనిపించింది బేసిక్గా. ఓకే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం దాని గురించి. ఎలా అనిపించింది ఎస్కేఎన్ గారు, ఎవరు బాగా మ్యాచ్ అయ్యారనుకుంటున్నారు? మో ఎస్కేఎన్ గారి ఫ్యాన్స్ ఇది అభిమానం యా. అంటే స్టార్స్ కన్నా బ్రహ్మికి ఎలాగ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారో అలాగా, అదంటే మీమ్స్
లేదు మీ జెన్యున్ గా నేను కూడా మీ పెద్ద ఫ్యాన్, మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. థాంక్యూ, ఎక్స్ట్రా చెక్ ప్లీజ్. సో ఇప్పుడు చెప్పండి, ఇంతకి ఎవరికి బాగా బ్యాండ్ సెట్ అయింది అనుకుంటున్నారు మీరు? శేష్ గారి బాగా సెట్ అయింది. శేష్ గారికి యూనిఫామ్ లో లేదు, ఆయన ఒక యూనిక్ ఇది ఉంది. ఓకే, బేసిక్గా శేష్ గారు మాత్రమే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ పేరు తీసుకున్నారు ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారు చాలా స్వీట్గా చెప్పారు, బట్ జెన్యున్గా చెప్తున్నా నాకైతే సుహాస్ నచ్చాడు అబ్బా అందరిలో. ఇది సుహాస్ సినిమా కాబట్టి సుహాస్ హీరోగా మాట్లాడతాం ఇక్కడ నుంచి. అండ్ కాదు, బన్నివాస్ గారు కూడా ఒకసారి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు మీకేమనిపించింది ఎవరు కొంచెం? సుహాస్ గారు ఎలాగో సెట్ అయిపోయారు మనకు తెలుసు ఇప్పుడు మనం వేసిన వాళ్ళలో. అంటే ఇప్పుడు సుహాస్ గారికి ఎలాగ దీంట్లో హీరో? అపార్ట్ ఫ్రమ్ సుహాస్ గారు అయితే ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలంటే నాగ చైతన్య గారు చెప్పాలి, ఎందుకంటే నేను తండ్రిలు చేస్తున్నాను కాబట్టి నాకు ఆప్షన్ లేదు. ఆయనతో బాగుంది నాకైతే. ఓకే, బండి గారిది కూడా ఫోటో ఉంటే బాగుండేది అనిపించింది. నిజంగానే నాకు కూడా అనిపించింది, సీరియస్లీ. యా, వి మిస్డ్ ఇట్. ఓకే, నెక్స్ట్ టైం మనం ప్లాన్ చేద్దాం, ఆ తర్వాత సక్సెస్ మీట్లో ఇలాంటివి మళ్ళీ ఇంకొంచెం కంటిన్యూ చేద్దాము. అండ్ యా, సో థ్యాంక్ యూ సో మచ్ మీ డెఫినెట్గా. మళ్ళీ సుహాస్ మేము వేరు చేయలేము, వేరు చేసి చూడలేము కూడా, మీరు కూడా వేరు చేయలేదు దాన్ని. ఆ పాత్రే కనిపిస్తుంటుంది అక్కడ, సుహాస్ కనిపించరు అనమాట. డెఫినెట్గా ఆ పాత్రలో ఏ పాత్రలో అయినా ఒదిగి నటిస్తారు కాబట్టి అంతమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు చాలామంది చెప్పుకోవడం జరిగింది సుహాస్ అన్న ఇన్స్పిరేషన్ అని చెప్పి, మామూలుగా కాదు. సో యూట్యూబ్ నుంచి కెరియర్ని స్టార్ట్ చేసి వెండి తెర వరకు వెళ్ళి తన సినిమాని సెలబ్రేట్ చేసుకునేలా చేయడం అనేది అది నిజంగా ఒక అదృష్టమే కాదు, పోలేనంత టాలెంట్ కూడా ఉంటేనే సాధ్యమవుతుంది. సో ఎస్, ఇక్కడ ఉన్న ఏ క్రాఫ్ట్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా ఇన్స్పిరేషన్. జర్నీ మామూలుగా కాదు, కష్టం ఉంటేనే ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఎస్, ఆలస్యం చేయకుండా సుహాస్ గారికి సంబంధించిన మ్యాషప్ వీడియో ఒకటి చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ అ వీడియో ఆన్ స్క్రీన్? ఏది నేను అనుకున్నట్టు జరగట్లేదు. ఇదంతా చూసేవాడి తెలుస్తుంది అంటావా? నాకు తెలుస్తుంది కదా బాబాయ్. ఒక ఐదేళ్ళు ఆగండి, ఒక్కొక్కడికి ఇచ్చాను ప్రతి హిట్టు మా అమ్మ కోసమే తండ్రి. నేను అమ్మ చనిపోయింది. ఫొటోస్ కూడా పెళ్లి ఫోటోలు దిగుతారు కదా, ఇట్లాగా ఇట్లా ఇలా అని ఇంత ఎక్స్ప్రెషన్ దిగి ఫోటోలు పట్టుకుని ఆఫీస్కి తిరుగుతుండేవాడిని. ఆడిషన్ చేస్తుండే వర్కౌట్ అవ్వలేదు, ఆర్జేకి కూడా ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అవి వర్కౌట్ అవ్వట్లేదు, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా విజయవాడ 98.3 ఆర్జే దగ్గర నుంచి వచ్చిందన్నమాట, ఇక్కడ చేయొచ్చు బ్రో మీరు అని. మనం సొంతగా వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సింగర్స్ ఆడి ఫంక్షన్ మీద ఎలా పర్ఫామ్ చేస్తారు అన్న దాని మీద ఒకటి చిన్న స్కెచ్ ఒకటి చేశాను అప్లోడ్ పెట్టాను. పొద్దున్న లేసేపాటికి భయంకరం వైరల్ అయిపోయింది. ఫేస్బుక్లో రిక్వెస్ట్లు, కాల్లో మెసేజ్లు, ఇండస్ట్రీ నుంచి కూడా ఉంటుంది, భలే చేసామా భలే చేసామా అన్నారు. బాబా స్కెచ్కే మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. ఒక నల్లగా ఉన్నాడు నీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏకతం చేస్తారు. ఒకడేమో బ్లాక్ అండ్ వైట్ అంటాడు, ఒకడేమో గులాబ్ జామ్ రసగుల్లా అంటాడు, ఒకడేమో ఆశకత్తు ఉండాలి. మిమ్మల్ని అక్కడ పెట్టానండి, నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను, మీరు అక్కడే ఉండండి అంతే, అంతకు మించి ఐ లవ్ యూ. క్లాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. ఇంకొక్కసారి నువ్వు నా మాట అన్న ఆర్య అక్కడ ఉందని అడిగిన వెంటనే చెప్పేస్తా. నిన్ను కాదు ఆర్య. చూడరా, చూడు చూడు, సరిగ్గా చూడు చూడు, చూసావా టైం అన్న అనుకుందరా. కష్టాలు మనుషులకే వస్తాయమ్మా, కష్టాలు పెట్టుకు ఇంకా త్వరగా వస్తాయి. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? నువ్వెలుగు వస్తున్నావుగా. అలా బుద్ధ విగ్రహంలో నుంచో కొద్ది వచ్చి ఏదో మాట్లాడు. ఫోన్ చేసావా?
నాకు సుహాస్ అంటే చాలా ఇష్టం. నేను డైరెక్టర్ అయితే ఈ అబ్బాయిని పెట్టాలి అని అనుకున్నాను. సుహాస్ ఒక విజయ్ సేతుపతి లాంటి ఆర్టిస్ట్ అవుతాడని నా నమ్మకం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాయిస్ తోటి కదిలిస్తాడు, ఐస్ తోటి కదిలిస్తాడు, బాడీ లాంగ్వేజ్ తో కదిలిస్తాడు. తనకున్న సిగ్గుకి, తనకున్న డౌన్ టు ఎర్త్ ఉన్న దానికి కొన్నాళ్ళు పోయిన తర్వాత తన వెనక్కి తిరిగి చూస్తే తన వెనకాల అన్ని గొప్ప సినిమాలే ఉంటాయని చెప్పారు. ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఒక సినిమాకి తను హీరో అవడం అనేది చాలా పెద్ద అదృష్టం. సుహాస్ ఇస్ వన్ సచ్ యాక్టర్. నువ్వు ఇళ్లలోకి దూరిపోతావు బ్రో, లైక్ చాలా తక్కువ మంది యాక్టర్లుగా కేపబిలిటీ ఉంటుంది. వెంకీ సార్, నాని, దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ అండ్ ఐ కెన్ సీ సుహాస్ గోయింగ్ దేర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత కలర్ ఫోటో చూసాను, ఫెంటాస్టిక్, వండర్ఫుల్, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అవి. ఆల్ దీస్ గైస్ డిడ్ ఎ గుడ్ జాబ్, ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. నేను చూసిన అతి తక్కువ గొప్ప యాక్టర్స్ లో సుహాస్ కూడా ఒకడు. బెస్ట్ యాక్టర్ మేల్, ఒరిజినల్ ఫిలిం, నాకు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ ఫర్ కలర్ ఫోటో. నవాజుద్దీన్ సిద్దికి సౌత్ లో కరెక్ట్ ఏజ్ లో సినిమాలకు వచ్చేది ఎలా ఉంటుందో అలా వచ్చాడు. యూట్యూబ్ లో ఎప్పటి నుంచో నేను చూస్తున్నా ఇంత సూపర్ టాలెంటెడ్ బాయ్, వీడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు సడన్లీ డూయింగ్ వన్ స్ట్రీక్ ఆఫ్ సుహాస్ ఒక కొరియోగ్రాఫర్ కి కాంపిటీషన్ ఇచ్చేందుకు నేను అనుకున్నా సుహాస్ కొరియోగ్రాఫ్ చేసుకున్నాడేమో అని అనుకున్నాను. అందరు ఇప్పుడు చెప్తున్నారు సుహాస్ చాలా మంచి యాక్టర్, చాలా మంచి పర్సన్, చాలా మంచి కోస్టార్ అని. కానీ నాకు అది ఆ రేడియోలో ముందు తెలుసు. బట్ రియలీ రియలీ హ్యాపీ మాడు ఇంత దూరం వచ్చాడు, అందరూ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఒక 7-8 ఇయర్స్ ముందు మేము కూర్చుని అనుకునే వాళ్ళం ఇప్పటికన్నా ఒక సినిమా వస్తుందా, ఇప్పటికన్నా ఒక ఆపర్చునిటీ వస్తుందా అన్న దగ్గర నుంచి ఒక అవార్డు తీసుకోవడము, ఈరోజు ఒక స్టార్ అయిపోయాడు అనలేము. ఈరోజు సో తమ కథ నిజాయితీగా ఉంటే తమ చెప్పే కథలు కూడా నిజాయితీగా ఉంటాయని ప్రూవ్ చేసిన వ్యక్తి అనమాట. ఆల్వేస్ ఆ నిజాయితీ తన పర్ఫార్మెన్స్లో కనిపిస్తూనే ఉంది. ఆడియన్స్ ఆ నిజాయితీకి మెచ్చి తన పర్ఫార్మెన్స్ నచ్చి సో తన ఈ రేంజ్లో నిలబెట్టడం జరిగింది. సో ఇప్పుడు మరొకసారి ఫెబ్ 2nd చూడండి, నాలో ఉన్న యాక్టర్ విశ్వరూపం మరొకసారి చూడండి. మీ మధ్యలో ఉన్న కథనే నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో మీరు సుహాస్ అన్న పేరుని మర్చిపోయి మళ్ళీని మాత్రమే గుర్తుపెట్టుకుంటాను అంటూ ఈ చిత్రం మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. డెఫినెట్గా సుహాస్కి అండ్ అలాగే ఎంటైర్ టీమ్ అందరికీ కూడా క్రెడిట్ దక్కుతుంది. అండ్ వెయిట్ చేస్తున్నారన్న నాకు తెలుసు, ఫెబ్ 2nd వచ్చేసింది. సో అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ అనమాట, వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ఇందులో తెలుసు కదా కథకి సంబంధించి ప్రేమ ఉంది, ప్రియురాలకి మధ్య ప్రేమ ఉంది, అక్కకి తమ్ముడికి మధ్య ప్రేమ ఉంది. సో వీళ్ళిద్దరూ మళ్ళీ జీవితం నుంచి మనం విడిచియలేమన్నమాట. మరి ఆ పాత్రల్ని పోషించిన వాళ్ళని మనం వేదిక మీదకి పిలుద్దాం. ఐ రిక్వెస్ట్ శరణ్య వాంటి చేసి ప్లీజ్. అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శివానీని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సోఫీ థ్యాంక్ యూ. వేస్తారు, ఓ వస్తున్నాయి లైట్స్ ఆన్. ఆడియన్స్ నుంచి లైట్స్ ఆన్ అని చెప్తున్నారు మీరు. కొంచెం ఇంకా గ్లో. ఓకే, మాట్లాడొచ్చా ఇప్పుడు? లైట్స్ అంటే వేయండి. అసలు ఒప్పుకుని ఎలా లేరుగా మీరు? అక్కడ ఎవరో వైర్ మీద నిలబడ్డట్టున్నారు, అందుకని ఆ లైట్ ఆగింది. కొంచెం జరగడమ్మా, కాస్త టెక్నీషియన్స్ వెళ్ళి. ఓకే, మనం శరణ్య ఒక 2 నిమిషాలు ఆగుదాం, లైట్ వచ్చాకే మొదలు పెడదాం, బాగుంటుంది. యా, మీరు అసలే అందంగా ఉంటారు, ఇంకా అందంగా కనిపించడాలి. ఆ చివరి వాళ్ళు లైట్ వేయకపోతే కంప్లైంట్ చేసేలాను. మాట్లాడి ఇచ్చా? ఓకే, పర్వాలేదట. పర్వాలేదా? ఏ, మేము ఇలా మూడ్ సెట్ చేసాం బాగుంటుందని, ఇలానే బాగుంటుంది, ఇలానే మాట్లాడతాం మేము, రండి. ఓకే, మాట్లాడండి. ముందుగా మీడియా వాళ్ళని, మీరు నన్ను మాట్లాడి చెల్లలేరు, కుదిరితే లైట్ చేయండి, లేకపోతే ఇలాగే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. కాదు, స్టేజ్ ఓకే. కనిపిస్తున్నానా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. మా అందరి మీద ఇంత లవ్ షవర్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ వచ్చి మా ఈవెంట్ని కవర్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ గెస్ట్స్,
అండ్ విశేష్ గారికి థ్యాంక్ యూ. అందరికీ ఇక్కడ మా కోసం Feb 2 రిలీజ్ అవుతున్న మా సినిమా కోసం ఇక్కడ మీ టైం స్పెండ్ చేసి మమ్మల్ని చూడడానికి మా అందరి మాటల్ని వినడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దుష్యంత్ గారికి, ధీరజ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతాను అని నన్ను గట్టిగా నమ్మిన దుష్యంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్, శివాని, నితిన్ గారు, స్వర్ణకాంత్ గారు, అందరూ కో ఆర్టిస్టులందరికీ కోఆపరేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బేసిక్గా నన్ను సెట్లో భరించినందుకు, అంటే అందరం లాస్ట్ బెంచర్స్ లాగానే ఉండేవాళ్ళం సెట్లో. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ బెంచర్స్ ఎంత కోతి కోతి చేస్తారో. సో మేమందరం అలా అనమాట. ఇప్పుడు ఫస్ట్ నితిన్ గారు, స్వర్ణ గారు పైకి వచ్చి మాట్లాడితే మా లాస్ట్ బెంచ్ మేట్స్ స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడుతుంటే ఎట్లుంటుందో లోపల నాకు అట్లుండే. సో నితిన్ గారు థ్యాంక్ యూ, తెలుగు బాగా నేర్చుకొని నాకన్నా ఒకటి రెండు పదాలు ఇంగ్లీష్లో వస్తున్నాయి. మీరు స్వచ్ఛమైన తెలుగులో 4 మాటలు మాట్లాడినా కూడా క్లియర్గా స్పష్టంగా మాట్లాడి మా తెలుగు లాంగ్వేజ్కున్న రెస్పెక్ట్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, అది సినిమా చూస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ మా సినిమాని ఇంత అందంగా చూపించిన మా వాజిద్ గారికి, డిఓపి వాజిద్ గారికి, అండ్ మ్యూజిక్ ఇంత అందంగా ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి, అందరికీ, అండ్ కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్, అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్, న్యాచురల్ ఒరిజినల్ లొకేషన్స్, ఊర్లో ఒక సెట్ని ఈ ఇక్కడ మీకు ఇందాక చూపించిన కటింగ్ షాప్ ఏదైతే ఉందో అది మీకు సినిమాలో చూస్తే ఎంత న్యాచురల్గా ఉంటుంది, అంత న్యాచురల్గా మా సెట్ని, మా ఇదంతా లైవ్లీగా డిజైన్ చేసిన మా ఆర్ట్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అందరి ఎఫర్ట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. Feb 2 అందరూ ఎంత కష్టపడ్డారు అనేది మీ అందరికీ తెలుస్తుంది. మీ ప్రేమ ఇంకొక 1000 మెట్లు ఏమో ఇన్ఫినిటీ పెరగొచ్చు. సుహాస్ని మీరు చూసే విధానం మారొచ్చు. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్స్, ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, Feb 2 కలుసుకుందాం అందరం. ఏం డైలాగ్ కావాలి? గుండు మీద కాదది, పీకల మీద కత్తులు పెట్టడం మా వాళ్ళకి కొత్త కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో అయిపోయాక లైట్ లేసారు, పర్లేదు, మీకు దగ్గరగా వచ్చి మాట్లాడాను అంతే చాలు. యా, ఓ లైట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాని గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే లైట్స్ ఆన్ అవ్వడం అని అరవడం కాదు, ఆ లైట్ వైర్లు తొక్కేస్తున్నారు, మీరు కొంచెం దూరంగా జరగండి. సో కొంచెం జరగండి అమ్మా. ఏ చందమామ ఇప్పుడే వచ్చినట్టుందా వేదిక మీదకి? ఏదో అన్నారు కవిత. ఆ లైట్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ వెనకెళ్ళరా, వెనకెళ్ళండి. యా ప్లీజ్ శివాని, మీకోసం నేను ఆ హెల్ప్ చేశా. థ్యాంక్ యూ ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేస్తున్న మీడియా వాళ్ళందరికీ, చీఫ్ గెస్ట్లకి, డైరెక్టర్స్కి, శేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాంక్. ఎన్నో డ్రీమ్స్తో ఒక అబ్బాయి డైరెక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్తో వచ్చాడు మా దుష్యంత్ గారు. ఇంత మంచి కథ రాసి, ఇంత మంచి క్యారెక్టర్స్ రాసి, అంతే మంచిగా స్టోరీ రాసి ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ స్టేజ్ మీద వచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను యాక్టర్ని చేశారు, నాకు అవకాశాన్ని ఇచ్చారు, నాకు లక్ష్మి అనే క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో సో మచ్ దుష్యంత్ గారు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోరు సార్ మీరు. ఆల్సో ఇంత మంచి బ్యానర్, ఇంత పెద్ద బ్యానర్లో డెబ్యూ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. సో గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, మరియు వెంకటేష్ మహా గారికి థ్యాంక్ యూ సో మచ్. యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసి, పుష్ చేసి, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ టీమ్, నితిన్ గారు, స్వర్ణ గారు, వాళ్ళు
మా ఆన్ స్క్రీన్ బ్రదర్స్ అండి. ఆఫ్ స్క్రీన్ కూడా అంతే, అదే బాండింగ్ ఉంటుంది. టెర్రిఫిక్ యాక్టర్స్, అసలు ఫ్లాలెస్ యాక్టింగ్, అసలు ఎక్కడ కూడా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అని కనిపించదు, అంత బ్రిలియంట్గా పర్ఫామ్ చేస్తారు. శరణ్య గారు, మీరు చూసిన శరణ్య వేరే అండి, ఈ సినిమాలో చూస్తున్న శరణ్య వేరే. సో అక్క, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. అండ్ సుహాస్, నేను ఎన్ని సినిమాలు చేసినా లైఫ్లో యూ విల్ బీ మై ఫేవరెట్ కోస్టార్ అండ్ మై ఫేవరెట్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక్కదానే కాదు, టీంలో ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకున్నందుకు. జీరో ఈగో ఉన్న యాక్టర్ నువ్వు, అండ్ ఇంకా గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నో, ఆవిడ వైపు నుంచి నేనే చెప్తున్నాను, నువ్వు చెప్పేశారు ఆవిడ. సో సినిమా బేసికలీ మా స్ట్రెంగ్త్ ఏంటంటే విజువల్ అండ్ మ్యూజిక్ అండి. సో ఇంత మంచిగా చూపించిన మా డిఓపి బేగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క క్యారెక్టర్ని జీరో మేకప్లో ఉన్నా కానీ అంత బాగా చూపించినందుకు, అంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ఒక్క సెట్ని, సెలూన్ షాప్ని, బ్యాండ్ షాప్ని అంత బాగా చూపించినందుకు ఆయనకి క్రెడిట్స్ వెళ్తాయి. అండ్ మా మ్యూజిక్ శేఖర్ చంద్ర గారికి, ఎంత మంచి మెలోడీస్ ఇచ్చారో అంతే మాసీ బీట్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సూపర్ పర్ఫామ్ చేసిన, సూపర్ కొరియోగ్రాఫ్ చేసిన మా కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, రెండింటికి రెస్పాన్స్ ధమాకేదార్ ఉండే. మా సినిమా రెస్పాన్స్ కూడా ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. దాన్ని ఎడిట్ చేసిన మా పీకే గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. టు ది ఎంటైర్ టెక్నీషియన్స్, టు ది ఎంటైర్ కాస్ట్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్. ఫెబ్ సెకండ్, ఇవాళ వద్దు పాట, ఇవాళ వద్దు పాట వద్దు, ఐ థింక్ పాట అయింది. ఫెబ్ సెకండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ అవబోతుంది, మీరందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శివాని, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్ చూసాము, ఒక పాట మీద ఆయన పర్ఫామ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు వేదిక మీదకి వచ్చి. ఇప్పుడు చూసేద్దామా, ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేసింది ఈ సినిమా మీద ట్రైలర్, ఏమంటారు చూసేద్దాం మరి. సో ఎస్, బాగా అసలు మామూలు కనెక్షన్ లేరు మీరైతే. సో ట్రైలర్ ప్లే. వా, ఫెబ్ సెకండ్ మనందరి ముందుకి వచ్చేసింది సినిమా అన్నమాట, వేసేద్దాం వన్స్ మోర్.